నామినేషన్ వేయడం జరిగింది. గత రెండు నెలలుగా ప్రచారం చాలా ఉధృతంగా చేసాం. ప్రచారంలో ప్రజల యొక్క స్పందన చాలా బాగుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు ఉద్యమకారులు కార్యకర్తలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. 24 నియోజకవర్గాల జిహెచ్ఎంసీలో ప్రచారంలో గడప గడపకు పోయిన నియోజకవర్గం అంటే ఎల్బీ నగర్ నియోజకవర్గమే. ఇంకా 2 సార్లు గడప గడపకు పోతాము. బీఆర్ఎస్ విజయం ఖాయము, అందులో ఎటువంటి డౌట్ లేదని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మరి భారీ ఎత్తున ర్యాలీతోటి ఈ నామినేషన్ వేద్దాం అనుకున్నాం, కానీ భారీ ఎత్తున ర్యాలీ చేస్తే ప్రజలకు అనేక రకాల ట్రాఫిక్ ఇక్కట్లు అవుతాయి, మరి కంట్రోల్ చేయలేము మేము, మా చేతి పరిధి దాటిపోతుంది, తద్వారా ప్రజలు చాలా రకాలుగా ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో ప్రజల శ్రేయస్సు కొరకు కేవలం 5 మంది వచ్చి మేము నామినేషన్ వేయడం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, తప్పనిసరిగా ఎల్బీ నగర్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరేయడం ఖాయమని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. గత 2 నెలలుగా క్షేత్రస్థాయిలో డోర్ టు డోర్ అనుకోని గడప గడపకండి, ఆల్రెడీ కార్యకర్తల మీటింగ్ అయిపోయింది, కాలనీ సంక్షేమ సంఘాల మీటింగ్ అయింది, మహిళల మీటింగ్ అయిపోయింది, కుల సంఘాల మీటింగ్ అయిపోయింది, వృద్ధుల మీటింగ్ అయిపోయింది, యువకుల మీటింగ్ అయిపోయింది, మరి డోర్ టు డోర్ గడప గడపకు అయిపోయింది. అన్ని రకాల ప్రచారాలు దాదాపు పూర్తి అయినాయి. మళ్ళీ మూడవ రౌండ్ డోర్ టు డోర్ కార్యక్రమం పండగ తర్వాత మొదలు పెడుతున్నాము. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉత్తేజంగా ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంది, ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో నేను అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి నన్ను ఆశీర్వదించమని చెప్పి ప్రజలను కోరుతుంటూ, మరి ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల సంగతి కూడా ప్రజలకు ఒకసారి చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క చరిత్ర యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది. ఈయన మీద ఒక 420 కేసు బుక్ అయింది, ఆయన మీద ఒక 420 కేసు బుక్ అయినాయి, సారీ 2 కేసులు 420 కేసులు బుక్ అయినాయి. ఈ 420 నాయకులు మన ప్రాంతానికి వచ్చి ఈరోజు ప్రచారం చేస్తుంటుంటే ప్రజల్లో వాళ్ళకి తెలుస్తుందన్నమాట. కాబట్టి ఇటువంటి నాయకులను దరిచేయకుండా అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటూ నేను ఒకటే అడుగుతున్నా ఏంటంటే, ఇప్పుడు 5 మంది పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులుగా పోటీ చేస్తుండ్రు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తుండ్రు, కోమటిరెడ్డి వెంకట చేస్తుండ్రు, సోయం బాబురావు చేస్తుండ్రు, బండి సంజయ్ చేస్తుండ్రు, అరవింద్ చేస్తుండ్రు, వీళ్ళందరూ చేస్తుండ్రు. వీళ్ళందరూ ఎక్కడ చేస్తుండ్రు, వాళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో అంతర్భాగమైన ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తుండ్రు. మన కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ వదిలిపెట్టి పారిపోయి ఇక్కడికి ఎందుకు వచ్చిందో సంగతి ప్రశ్న అడుగుతున్నా ఆయనని. దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆయనకున్నది. ఎందుకంటే ఆయన ఉన్న 7 నియోజకవర్గాల్లో ప్రజలు అసహించుకుంటుండ్రు, చీత్కరించుకుంటుండ్రు, ఎక్కడ కూడా ఆయన ఆదరించలేరు. ఎందుకంటే ఈయన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో లేడు, ప్రజల కష్టసుఖాలు పంచుకోలేరు. కాబట్టి ఆయన అక్కడి నుంచి పారిపోయేసి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఎవరైనా సరే రాజకీయంగా ఒక అవకాశం వస్తే సుస్థిరంగా స్నానం చేసుకుంటారు. మరి అలా చేసుకోలేకపోగా కొత్త ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని ఎన్నుకుంటే ఈ ప్రాంత ప్రజలకు నా సంగతి తెలియదు కాబట్టి మళ్ళీ ఆదరిస్తారేమో అన్న ఆశతోటి ఇక్కడికి వస్తుండే. కాబట్టి దయచేసి మాకు రేవంత్ రెడ్డి గారు ఒక ఎంపీగా ఒక అనుభవం ఇచ్చింది ఇక్కడ ప్రజలకు. ఎంపీగా ఎన్నికై ఏ రోజు కూడా ప్రజల్ని పట్టించుకోలేదు, పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి అదేవిధంగా ఈ మధు యాష్కి గారు కూడా మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ఉంటారు. కాబట్టి నాకు ప్రజలకు ఈ విషయం చెప్పే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. అలాగే ఒక నోటుకు ఓటు కేసులో దొరికిన అడ్డంగా దొరికిన దొంగ ఆ పార్టీ అధ్యక్షుడు, ఒక 420 కేసులో ఇరుక్కున్న అభ్యర్థి ఆ పార్టీ అభ్యర్థి. మరి ఇటువంటి పార్టీలకు టికెట్లు అమ్ముకున్న పార్టీలకు ఇవాళ అవకాశం ఇస్తారు, రేపొద్దున ఈ రాష్ట్రాన్ని అమ్ముకుంటారు. కాబట్టి దయచేసి విజ్ఞులు, మరి అందరూ కూడా తెలిసిన ఎల్బీ నగర్ ఓటర్లు దయచేసి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.